హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతిలో నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేస్తే నేను స్టార్ట్ చేస్తున్నాను వన్ యూస్ఫుల్ ప్రోడక్ట్ తోటి. అదేంటంటే అగారో డాజిల్ ఇన్స్టెంట్ టీత్ వైట్నింగ్ కిట్ అన్నమాట. సో మనందరికీ వైట్గా మంచిగా నీట్ పళ్ళు ఎవరికి ఇష్టపడినారు చెప్పండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎవరినైనా చూసినప్పుడు మనం ఫస్ట్ నోటీస్ చేసేది కూడా వాళ్ళ టీతే. కాబట్టి మన టీత్ని మనం బాగా ఉంచుకోవడానికి ఇది ఒక చిన్న డివైస్ అన్నమాట. సో ఫస్ట్ మనం ప్యాకేజింగ్ అంతా కూడా చూసేద్దాము. సో మనకి ఇలాంటి ఒక బాక్స్లో వస్తుంది. జస్ట్ ఒక చిన్న ఇది కూడా ఇది ఉంది కదా, ఒక డివైస్ వస్తుంది. అండ్ దానికి ఒక ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్. అండ్ ఈ స్ట్రిప్స్ వచ్చేస్తే మనకి 14 పీసెస్ స్ట్రిప్స్ అన్నమాట. అన్ని డీటెయిల్డ్గా మనం యూస్ చేస్తూ మాట్లాడుకుందాము. అండ్ ఆరల్ హైజీన్ అనేది, ఆరల్ కేర్ అనేది మనం కంపల్సరీగా తీసుకుంటాము. అండ్ బాగా అనిపిస్తుంది కూడా. సో ఇంట్లోనే చేసుకోవాలి, బయట డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు దీన్ని ట్రై చేయవచ్చు ఒకసారి. అండ్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి, పళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి, వీళ్ళెవ్వరికి నేను రికమెండ్ చేయట్లేదు. నార్మల్ కామన్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ స్ట్రెయిన్సే ప్రాబ్లం అనుకున్న వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేయండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మనకి ఇలాగ ఒక చిన్న ఇది వస్తుంది, కార్డ్ వస్తుంది. అందులో మనకి ఏ షేడ్ ఉంది, ఏంటి, ఎంత ఇంప్రూవ్ అయ్యింది, ఏంటి అనేది చూసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ కార్డ్. నాకు ఇలా పళ్ళు చూపించాలంటే తెగ సిగ్గొస్తుంది. కాకపోతే ఇట్స్ ఓకే, వీఆర్ ఆల్ ఫ్యామిలీ అన్నట్టు నేను షూట్ చేస్తాను ఈ వీడియో. అండ్ నాకు ఎక్కడలేని నవ్వు వచ్చేస్తుంటుంది అనమాట, ఏం కొత్త పనులు చేసినా సరే. అందుకని నేను మధ్య మధ్యలో నవ్వుతూ ఉన్నా, మీరు ఇగ్నోర్ చేసేసాను. అండ్ ఈ డివైస్ విషయానికి వచ్చేస్తే మనకి ఇలా స్ట్రిప్స్ వస్తాయి. రెండు స్ట్రిప్ ఉంటుంది, ఒక ప్యాకెట్లో 2 స్ట్రిప్స్ ఉంటాయి, మీద పళ్ళకి కింద పళ్ళకి. ఇది మెయిన్గా ఏంటంటే మనకి టీ స్టెయిన్స్, కాఫీ తాగినా టీ తాగినా మెయిన్ మన పళ్ళు కొంచెం ఎల్లోయిష్ అయిపోవడానికి కారణం అవే. స్మోకింగ్ అలవాటు ఉన్న, అంటే మేల్స్కి వీళ్ళందరికీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, పాన్ మసాలా, టొబాకో ఇవన్నీ ఏ చెద్ద అలవాటు ఉన్నా కూడా మన పళ్ళు మెయిన్ ఫస్ట్ చూపిస్తుంది కదా. సో అవన్నీ క్లీన్ చేసుకోవడానికి, ఆ స్టెయిన్స్ పోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో 7 డేస్ ఎవ్రీడే మనం 10 మినిట్స్ లాగా పెట్టుకోవచ్చు, అండ్ 20 మినిట్స్ లాగా పెట్టుకోవచ్చు. సో అలా డిఫరెంట్ ఉంటాయి, మీకు అన్ని క్లియర్గా దాని మీద మెన్షన్ చేసి కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో అలా స్ట్రిప్స్ పెట్టేసుకొని మనం, ఈ డివైస్ ఉంది కదా, ఇందులో ఏంటంటే మనకి 24 బ్లూ ఎల్ఈడి లైట్ ఉంటుంది. సో అది హెల్ప్ చేస్తుంది అన్నమాట డీప్ స్ట్రెయిన్స్ రిమూవ్ చేసి వైటర్ అండ్ క్లీనర్ టీత్ రావడానికి. అండ్ ఆ డివైస్ కూడా మనకి ఫుడ్ గ్రేడ్ ఫ్లెక్సిబుల్ వచ్చింది. అండ్ నాన్ స్లిప్ స్ట్రిప్స్ ఏమో అవి సేఫ్ అన్నమాట మన ఎనామిల్స్కి. అండ్ కస్టమ్ ఫిట్ అవుతుంది, మన టీత్ ఎలా ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అలా ఇలా పెట్టేసుకొని మనం ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. అది మనకి ఫ్లేవర్ అనేది చిన్న మింట్ ఫ్లేవర్ లాగా ఫీలింగ్ వచ్చింది నాకు. ఎక్కువ ఏం కష్టమేం కాదు. మనం బ్రష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత జస్ట్ ఒకసారి వైప్ చేసేసుకొని తడి తడి లేకుండా మనం ఈ స్ట్రిప్స్ పెట్టేసుకొని వాడుకోవచ్చు. సో ఇలా డివైస్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఇంట్లోనే మనం స్ట్రెయిన్స్ అనేవి పోగొట్టచ్చు. బయటగా మనం ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళినా కూడా చాలా ఛార్జ్ చేస్తారు, ఆల్మోస్ట్ 1500 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ డివైస్ ఉంటే మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ 1 సైకిల్ డైలీ యూజ్ 10 మినిట్స్ చేసుకోవచ్చు. 2nd సైకిల్ వీక్లీ యూజర్ ఏమో 20 మినిట్స్ చేయాలన్నమాట. నచ్చిందా మీకు ఈ ప్రోడక్ట్ అనేది చెప్పండి. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టీత్ ప్రాబ్లం వీటన్నిందరికీ కాదు, నార్మల్ వాళ్ళకి ఇది ప్రిస్క్రైబ్ చేస్తున్నాను అనమాట. సో టైం అయిపోయిన తర్వాత అలా తీసేయడమే. సో జెంటిల్ అండ్ సేఫ్గానే ఉంటుంది, మీరేం భయపడకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా పోర్టబుల్గా ఉంటుంది, ఒక చిన్న డబ్బాలో వచ్చింది. సో మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, ఫస్ట్ యూస్కే నాకైతే కొంచెం బాగానే అనిపించింది. అలా బాగా యూజ్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. ఇది రీఛార్జ్ చేసిన తర్వాత 100 మినిట్స్ వరకు వస్తుంది, కాబట్టి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మనం చాలాసేపు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేస్తే నేను బాదం పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి ఉంచేస్తారు, బట్ దీంట్లో ఎంత మురుకుంటుందో, అండ్ ఆ తొక్క కూడా అసలు మంచిది కాదు అంటారు కదా. అసలు డ్రై ఫ్రూట్సే సోక్ చేయకుండా వాడకూడదు అంటారు, బట్ ఈ పౌడర్స్ అవి లడ్డూలు ఇవన్నీ చేసినప్పుడు నార్మల్గా చేసేస్తారు. వెరీ కన్ఫ్యూజింగ్, ఎక్కువ చూస్తే ఎక్కువ తలనొప్పులు. ఏవి మనకి ముందు ఎలా తెలుసు అలా చేసుకోవడమే ఈజీ అనిపించి నేను జస్ట్ బ్లాండ్ చేస్తున్నాను. నేను ఒక 1 అవర్ లాగా బాయిల్, అదే
నానబెట్టాను. తర్వాత ఉడుకుతున్న నీటిలో వేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్నా. నేను అన్వి అప్పుడు ఇలానే చేసేదాన్ని. అవి కొంచెం చల్లగా అయ్యే లోపల నేను కొన్ని ప్యాకేజెస్ తెప్పించుకున్నాను ఫ్రమ్ మీషో, కొన్ని అమెజాన్, కొన్ని అలా రకరకాలవి. అవన్నీ ఓపెన్ చేసి ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది చూద్దాం. ఈ రోజంతా నాకు ప్యాకేజీలు ఓపెన్ చేసి బాగా అనిపించింది. తర్వాత అనుకున్నాను అన్ని కొన్నవే కదా, అన్ని డబ్బులు అన్ని అవ్వగొట్టేసి మళ్ళీ హ్యాపీ అయిపోతున్నావు ఏంటి అన్నట్టు. ఇప్పుడైతే ఏం రావట్లేదు కానీ యూట్యూబ్ బాగా నడిచేటప్పుడు మంచిగా పిఆర్లు ప్యాకేజ్లు అన్నీ వచ్చేవి, అప్పుడు కూడా భలే అనిపించేది. ఇప్పుడు మనమే కొనుక్కుంటున్నాం అన్నమాట. అండ్ మళ్ళీ బాగా వీడియోలు చేసేసి మళ్ళీ ఆ రోజు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ఇవి వీడి ఈ ప్యాకేజీల్లో సగం అన్నీ వీడివి, అండర్వేర్స్, ప్యాంట్స్ ఇవే. ఎందుకంటే ఫుల్ వింటర్ వచ్చేస్తుంది కదా, వాటి కింద ఆడుకున్నప్పుడు ప్యాంట్స్ వేస్తే కొంచెం చలి రాదు అని చెప్పి నేను ఇవి కొంచెం ఎక్కువ తెప్పించాను. తర్వాత నార్మల్ ఈ అండర్వేర్స్ లాంటివే, నిక్కర్ లాంటివే వాడుతూ ఉంటాం వాడికి ఎక్కువగా, అమెజాన్లోనే తీసుకుంటాం. సరే మీషోలో చూద్దాం ఈ సారీ అని తెప్పించాను. బాగానే ఉన్నాయి, అమెజాన్లో ఉన్నంత క్వాలిటీ లేదు కానీ ఓకే ఫైన్. ఇవి ఎక్కువ ఒక అరగంటకి గంటకి మారుస్తూనే ఉండాలి కాబట్టి ఎన్నున్నా సరిపోవు. అండ్ క్వాలిటీ కూడా ఓకే, వాడికి పట్టుకోరా అంటే ఈ సిట్స్ అటు చూసారా. నేను రకరకాల ప్యాంట్స్ కూడా తెప్పించాను, అవి చూపిస్తాను. అవి ప్యాంట్స్ కొన్ని క్వాలిటీ బాగున్నాయి, కొన్ని అసలు బాగలేవు. ఎక్కువ రోజులు ఇవేం వాడం కాబట్టి పర్లేదు అనుకున్నా. సో ఇవి ప్యాంట్స్, అవి అసలు నిక్కర్స్ లాంటివి ఉన్నాయి కదా, సేమ్ మోడల్లోనే ప్యాంట్ అన్నమాట. ఇవి కొంచెం పొట్టి అయిపోయాయి, నేను ఏజ్కి పెట్టాను కానీ పొట్టి అయిపోయాయి. ఇవి ఓకే ఓకే అనిపించింది నాకు. వాడు నన్ను ఒక్క పని చేసుకొని ఇవ్వట్లేదు తెలుసా, ఇలానే వచ్చి తోసేస్తున్నాడు. ఇల్లంతా సరిపోలేదు, నేనేం చూస్తున్నానో అక్కడికి వచ్చి లాక్కడమే వాడి పని. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇదేంటంటే, అండ్ ఇది మీషోలో మనకి డెలివరీ అవ్వడం కొంచెం లేట్గా చూపించిన డేట్ చాలా ఫాస్ట్గానే వచ్చేస్తున్నాయి. అండ్ డెలివరీ వీటిల్లోనే డెలివర్ చేస్తున్నారు కాబట్టి పర్లేదు. అండ్ మన చిన్న నాన్న బర్త్డే వస్తుంది కదా, వాడి కోసం కూడా కొంచెం బెలూన్స్, బర్త్డే బ్యానర్ ఇవన్నీ సెట్ కాంబో కదా, అందుకని చెప్పి అవి వచ్చేసాయి. అండ్ ఇవి ఒక స్పైస్ చిన్న చిన్న డబ్బాలు అన్నమాట, గ్లాస్వి. నాకు ఎప్పటి నుంచో ఉంది, ఒక ఫారెన్ వీడియోస్ ఏమైనా చూస్తే మనకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ డ్రావర్ ఓపెన్ చేసిన వెంటనే అన్ని రకాల పౌడర్స్, మసాలాలు, రకరకాల స్పైసెస్ అన్నీ ఉంటాయి, అలా పెట్టుకోవాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. సరే చూద్దామని చెప్పి ఇవి తెప్పించాను. చాలా క్యూట్ ఉంది గ్లాస్ది, కాకపోతే గ్లాస్ కావాలనే తెప్పించా, ఎప్పుడు ఎక్కువ వాడలేదు కదా వాడదామని చెప్పి. చాలా క్యూట్ ఉన్నాయి ఇవి అయితే, క్వాలిటీ కూడా బాగున్నాయి. అండ్ మీ ఎవరికైనా లింక్ కావాలంటే నేను కొంచెం చేతికి ఇస్తాను, అడగండి. బాగున్నాయి అవి, సెట్ ఆఫ్ 6 వచ్చినట్టున్నాయి. సరే కొంచెం కొంచెం అవి ఎలా యాడ్ చేద్దాం, అన్నీ ఒకసారి తెచ్చేస్తే ఏమి అవ్వట్లేదు అని చెప్పి ఊరుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ ప్యాన్స్ అంత బాగా లేవు, క్వాలిటీ వైజ్ అంత బాగలేవు. ఇవి ఒక్కటే నాకు అస్సలు నచ్చలేదు, క్వాలిటీ కూడా బాగాలేదు. అండ్ ఒక్కసారి వేసిన వెంటనే అది అక్కడ మధ్యలో కుట్లు ఊడిపోతున్నాయి అన్నమాట. సో అసలు బాగలేని క్వాలిటీ, కానీ కొన్ని రోజులే కదా పర్లేదులే అని చెప్పి ఇంకొంచేసాను. రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది మనకి, మనం మీషోలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, లైక్ అన్ని రీజన్స్తోని రిటర్న్ చేసేయాలా లేకపోతే ఓన్లీ డ్యామేజ్డ్ అయితే రిటర్న్ చేయాలా అని అడుగుతారు. సో ఎప్పుడు ఆల్ రిటర్న్ ఆప్షన్ పెట్టుకుంటేనే మంచిది, మనం చెప్పలేం కదా దేనికి ఇవ్వాల్సి వస్తుందో. ఎక్కువ డిఫరెన్స్ ఉండదు ప్రైస్, ఒక 10 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుంది ఉన్నాయి కాబట్టి. మన చిన్న నాన్నకి రకరకాల ప్యాంట్లు వేసి వాడికి చలి రాకుండా చూసేద్దాం. బోల్డ్ అన్నీ కూడా, సో ఇవన్నీ వాష్ చేసేసి డ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అండ్ మన బాదం విషయానికి వచ్చేస్తే ఇవన్నీ మనం తొక్క తీసేసి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసేసుకోవడమే, సింపుల్. ఈ తొక్క తీయడానికి కూడా జస్ట్ మనం ఒక క్లాత్లో వేసేసి ఇలాగా పామేమనుకోండి, ఆ తొక్కలు వచ్చేస్తే. అండ్ కాకపోతే అలా చేయాలంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేస్తే మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇంకా మీ అందరూ ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, న్యూ ఇయర్ కబుర్లు ఏంటి, సినిమాకి వెళ్ళారా, సలార్ మూవీకి వెళ్ళారా? నాకు సలార్కి సలార్ అసలే అదేదో కాన్సార్ అన్న ఊర్లో అన్ని
అన్నిటి గురి జరిగే స్టోరీ అంట. వీడిని పట్టుకొని అక్కడికి వెళ్ళి నేను ఈ డేట్ చేయడానికి బయటకు వెళ్తే సగం తెగల గురించి తెలియదేమో అని చెప్పి నేను వెళ్ళట్లేదు. సో చూద్దాం, మనం నెట్ఫ్లిక్స్లో రాకపోతుందా, మనం చూడకపోతామా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మళ్ళీ కాక్రోచులు కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. మొన్న నా కిచెన్ మొత్తం క్లీన్ చేయించాను. ఏమవుతుంది, అర్ధరాత్రి 1 ఆ టైంకి లెగిస్తేనే అవి ఉన్నాయని తెలుస్తుంది అనమాట. మార్నింగ్ 4కో 5కో లేచినప్పుడు అవి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ ఎక్కువ క్లెవర్ అయిపోయాయి. అర్ధరాత్రులే ఉంటాయి. మీ ఇంట్లో కాక్రోచులు ఉన్నాయా అని తెలిస్తే మీరు అలారం పెట్టుకుని అయినా అర్ధరాత్రి లెగిసి కిచెన్కి వెళ్ళండి. ఇప్పుడు ఎక్కువ కనపట్టలేదు కానీ కనిపిస్తున్నాయి 2-3. అందుకని ఈ ఏదో వీడియోలోనే చూశాను ఇది కూడా, నేను ఈ యాంటీ రోచెల్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది యాంటీ కాక్రోచ్, ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి నార్మల్గా హిట్ ఎప్పుడు వాడుతూ ఉంటా, సరే అని చెప్పి ఇది కూడా తెప్పించాను. సో జస్ట్ ఇవన్నీ అంతే డాట్స్ లాగా పెట్టేయాలి. ఇది పెట్టిన తర్వాత ఒక రోజు అయింది కానీ నాకు ఇంకా అనపడలేదు, కొంచెం ఎక్కువ పెట్టాలేమో. సో పెడదాం అంటే మరి ఆ డాటే పెట్టలేదులేండి, ఇంకా పెట్టాను, మీకు వీడియో తీయలేదు అంతే. అండ్ ఇది వచ్చేస్తే నెక్స్ట్ డే, ఇంకా నేను ఏం చేయాలి అని ఆలోచించి నాకు తలనొప్పి వస్తుందని ఇడ్లీ పిండి దోశ పిండి చేస్తున్నా. అండ్ పొద్దున్న పోహా చేద్దాం అనుకున్నాను. పోహా ఈసారి ఒక ప్యాకెట్ థిక్ పోహా వచ్చింది అనమాట, అంటే చాలా గట్టిగా ఉంది. అది అవుతుందా లేదా, పోహా తిన్నప్పుడు మనకు గట్టిగా ఉంటుంది అసలు బాగోదు కదా, అందుకని చెప్పి నానబెట్టాను. అది నానబెట్టిన ఒక అరగంట తర్వాత అవి సాఫ్ట్ అయింది, ఇంకా అప్పటికి టిఫిన్ అయిపోయింది. అందుకని ఈ ఇడ్లీ పిండిలోని దోశ పిండిలోని ఆ అటుకులు వేస్తాను. నార్మల్గా అయితే ఏం కానీ చాలామంది వేస్తూ ఉంటారని తెలుసు, కొంచెం వైట్గా వస్తుంది అండ్ ఫ్లఫీగా కూడా వస్తాయి. అందుకని ఆ అటుకులు వేస్ట్ చేయకుండా ఇందులో వేస్తాను. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అసలు ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే. అండ్ ఇడ్లీ పిండి తీస్తాను, ఇప్పుడు దోశ కోసం వేస్తున్నాను. జస్ట్ నేను అంతే నార్మల్, ఇంకా వైట్ దోశ అనే రకరకాల కలర్ కలర్ దోశలు ఇంకా వేయట్లేదు ఈరోజు. నార్మల్ ప్లెయిన్ దోశ కావాలంటే అందులో రకరకాల వెజిటేబుల్స్ ఏమైనా వేసుకుందాం కానీ, చట్నీలు ఏమైనా చేసుకుందాం కానీ నాకు ఇంకా కలర్ దోశలు తినాలనిపించలేదు. నార్మల్ ప్లెయిన్ మంచి వైట్ దోశ తినాలనిపించి నేను ఇంకా నార్మల్గానే చేసేసుకుంటున్నాను. అండ్ ఈ గ్రైండర్ గురించి కూడా చాలామంది అడుగుతుంటారు. ఇది అల్ట్రా వెట్ గ్రైండర్ చాలా బాగుంది, ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ దాటేసింది, ఏం కంప్లైంట్ లేదు. జస్ట్ దాని క్యాప్ ఒకటి ఎరగొట్టేశాను, అది మళ్ళీ తెప్పించుకున్నాను అన్నమాట. సో ఈ దోశ పిండి కూడా వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను, కొంచెం హా ఎక్కువ ఉత్సాహంలోని, కానీ ఏ పొంగనాలనో ఇదనో అదనో ఏదో ఒకటి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మొన్న మార్కెట్కి వెళ్ళాము, అక్కడేమో ఈ పసుపు ఉంటుంది కదా, ఈ పచ్చి పసుపు దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది చాలా మంచిది అంటారు, అందుకని దీంతో పాలు చేస్తున్నాను అన్నమాట. పసుపు పాలు దీంతో చేస్తున్నాను అని, మీకు ఫుల్ కోల్డ్ ఉంది అండ్ అసలు క్లైమేట్ ఇంత మారుతుంది అండ్ స్కూల్కి వెళ్తే కోల్డ్ అనేది కంపల్సరీగా వచ్చి తగ్గాల్సిందే, మనం ఏం చేసినా తప్పదు. ఎందుకంటే అంతమంది పిల్లలు అండ్ వాళ్ళు బయటికి వెళ్ళి వస్తారు కాబట్టి కామన్ కోల్డ్ అనేది కామన్గా వచ్చేస్తుంది. ఇంకా అది ఎక్కువ అవ్వకుండా ఉండాలి అని దండం పెడుతున్నాను, మరి చూడాలి. అందుకని కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఈ పసుపు పాలు చేస్తున్నాను. నేను ఇది చేసేటప్పుడే నా కెమెరాలోని ఛార్జింగ్ అయిపోయింది, అది 10 సార్లు ఆగిపోయింది అన్న విషయం నేను తర్వాత చూశాను. అందుకని ఇది ఫుల్ రెసిపీ రాలేదు, రెసిపీ అనేంత పెద్ద పదం కూడా కాదులేండి. జస్ట్ మనం పాల్లోని కొంచెం ఈ పసుపు ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకొని బాగా బాయిల్ చేసి ఇచ్చేయడమే. పిల్లలు అస్సలు తాగరు అనుకుంటే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ ఏమైనా స్వీట్నర్ వేసుకోవచ్చు, వేయకపోతే ఇంకా మంచిది. కానీ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఆ పచ్చి పసుపు మంచిది అంటారు చాలా. సో ఇచ్చేసేద్దాం అయితే. అదన్నమాట ఈరోజుకి వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో, నేను కలుస్తాను మిమ్మల్ని ఒక మంచి వీడియోతో. బాయ్ బాయ్.